బీజీఎంఐ వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, కానీ ఇంతలోనే చాలా హ్యాక్స్ అయితే వచ్చేసాయి. 6 అవర్స్ టైం లిమిట్ని కూడా రిమూవ్ అయితే చేసి కాంకర్ పుష్ అయితే చేస్తున్నారు, అండ్ వేలని మనం రిపోర్ట్ కూడా చేయలేం. ఇవన్నీ విషయాలు నాకెలా తెలుసు అంటే అలా టీమ్ కోడ్ ద్వారా ఒక హ్యాకర్ అయితే జాయిన్ అయ్యాడు. తన గేమ్ ప్లే చూడండి. అదే కదా చెప్పిన, అది మ్యాజిక్ బుల్లెట్ ఇది బ్రో. నాకు ఎంత సార్ రేపటి తన గేమ్ ప్లే గురించి విని అండ్ చూశాక నేను షాక్ అయితే అయిపోయాను. సో వెంటనే నేను తన్ని ఇన్వైట్ అయితే చేశాను. అసలు హ్యాక్స్ ఎలా దొరుకుతున్నాయి, ఎలాంటి హ్యాక్స్ యూస్ చేస్తున్నారు, అసలు ఎందుకు యూస్ చేస్తున్నారు, బీజీఎంఐ యొక్క డార్క్ సైడ్ గురించి తెలుసుకుందాం. తన వాయిస్ని ఏంటంటే తను హైడ్ చేసుకుని అయితే వచ్చాడనమాట. బికాస్ నేను కూడా తన ఐడెంటిటీని రివీల్ చేయదలుచుకోలేదు మన వీడియోలో కూడాను, బట్ నేను అది తన వాయిస్ని మోడలేషన్ చేద్దాం అనుకున్నా, కానీ తనే వాయిస్ ఎందుకు చేసుకుని వచ్చాడు, అందుకనే కొంచెం డిస్టర్బెన్స్గా ఉందనమాట. తన మాట ఎక్కడని మీకు అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వచ్చి రాగానే తను నేను మొదటగా అడిగిన ప్రశ్న ఏంటంటే పెయిడ్ యాక్ ఫ్రీ యాక్ అని. ఫ్రీ యాక్ అంటే వర్స్ట్గా ఉందనే సిచ్యువేషన్ ఏమన్నా అర్థం చేసుకోవచ్చు. సో ఇదే ప్రశ్న నేను తను స్ట్రైట్ అవే అడిగానమాట. అన్న అది కాదు నా పెయిడ్ యాక్, ఇది పెయిడ్ యాక్ ఫ్రీ యాక్ ఏంటి, ఎలా వర్క్ అయ్యింది, ఏంటి మన బ్యాన్ అవ్వా, బ్యాన్ అవ్వా, అది హ్యాక్ కూడా కాదా, మోడా, మోడ ఏపీకేనా, లైక్ ఏంటంటే ఇప్పుడు ఇది పెయిడ్ హ్యాక్ ఏంటి అంటే ఓ అంటే నువ్వు కొన్నావా లేకపోతే ఫ్రీగా తెచ్చుకున్నావా ఏంటి అర్థం కల టెస్ట్ టెస్ట్ అంటే నువ్వు టెస్టింగ్ నువ్వు చేస్తున్నావా, నువ్వు తయారు చేసావా ఏంది ఇది మరి, ఇది అంటే హ్యాకర్స్ పేమెంట్ పెట్టే ముందు వాళ్ళు హ్యాక్ తయారు చేసారు, దాన్ని నువ్వు టెస్ట్ చేస్తున్నావు, నువ్వు టెస్టర్ లాగా. సో నువ్వు టెస్టింగ్ చేస్తున్నావు, ఇంకా హ్యాక్ అనేది ఇంకా కంప్లీట్గా రిలీజ్ అవ్వాలి బయటికి. దానికి దీనికి సంబంధం ఉండదు, నాకు నువ్వు చెప్పేది అంటే అర్థమవుతుంది కానీ అర్థం కావట్లేదు. సరే బయట లాబీలో మాట్లాడుకుందాం. ఇదైతే పెయిడ్ కాదు అలాగని ఫ్రీ కాదు, నువ్వు ఒక హ్యాకర్స్ దగ్గర నుంచి టెస్టింగ్ తెచ్చుకున్నావు. రెండో ప్రశ్నగా మన టీమ్మేట్స్ ఇంత ముందు తిన జాయిన్ అవ్వకముందు 6 అవర్స్ లిమిట్ని తిన క్రాస్ చేసి ఆడారని చెప్పాడు. అది బైపాస్ అయితే చేశాడంట. ఎలా బైపాస్ చేశాడు, అసలు 6 అవర్స్ లిమిట్ని తీసేసి ఆడొచ్చా లేదా అనేది తనకి క్వశ్చన్ అయితే అడిగానమాట. వినిపిస్తుందన్నా, అన్నా నీకు 6 అవర్స్ లిమిట్ ఉందా? 6 అవర్స్ లిమిట్ లేదా? ఎలా అది ఎలా లేదు, మోడోబిలో 6 అవర్స్ లిమిట్ ఉండదా? అంటే 24 అవర్స్ ఆడుకోవచ్చా? అవునా? సో తిన చెప్పిన దాని ప్రకారం 6 అవర్స్ దాట్ అయితే ఆడతాడు అనమాట ఒక ఫైల్ని అయితే యూస్ చేసి. బట్ ఆ ఫైల్ యూస్ చేసి ఆడిన తర్వాత తను ఆడిన మ్యాచెస్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి వచ్చే పాయింట్స్ కౌంటర్ అయితే లేదా? సో ఈ క్వశ్చన్ నేను తను అడిగాను, అండ్ అలాగే సర్వదృష్టిలో ఈ పాయింట్స్ ఎలా కౌంటర్ అవుతాయని కూడా అడిగాను. హలో, నువ్వు ఆడుతున్నట్టు కూడా బీజీఎంఐ సర్వర్స్ తెలీదా? ఇది ఎక్కడ ట్విస్ట్ బొమ్మా? అండ్ నువ్వు సర్వర్లో బీజీఎంఐ వాళ్ళకి ఆడే బీజీఎంఐ సర్వర్స్ వాళ్ళకి కూడా తెలియదు అంటున్నా, నాకు అర్థం కాలేదు ఆ ట్విస్ట్. నిన్న కొట్టిన తర్వాత గేమ్ క్లోజ్ చేసి రీస్టార్ట్ చేయాలా? అదో ట్రిక్, అది ఆఫ్లైన్ గేమ్ ప్లే కింద కన్సిడర్ చేసిద్దా. అవును అవును, ఓకే. అంటే ఇప్పుడు 6 అవర్స్ అయిపోయిన టైం దగ్గర నుంచి నువ్వు ఆడిన ప్రతి గేమ్ నువ్వు రీస్టార్ట్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి, అప్పుడే నీకు ప్లస్ పడుతుంది. ఓకే, నువ్వు ఆడుతున్నట్టే తెలియదు సర్వదృష్టిలో, నువ్వు ఆఫ్లైన్లో ఉంటావు బట్ రీస్టార్ట్ చేస్తారు నీకు ప్లస్ పడిపోద్ది. ఓ మై గాడ్,
అంటే నువ్వు ఆడుతున్నట్టు సర్వదృష్టిలో ఉండదు, సిక్స్ అవర్స్ లాక్ పడిపోద్ది. బట్ నువ్వు రీస్టార్ట్ చేసేసరికి నీకు ప్లస్ పడుద్ది. రిజల్ట్స్లో మ్యాచ్ టైం టైం చూపిస్తుంది కదా, తెలిసిపోద్ది. తను చూసారా దేన్నే బ్రో? తంది ప్రొఫైల్ ఓపెన్ చేసి నేను ఓపెన్ చేయను, మళ్ళీ లైవ్లో లీక్ అయ్యింది అందుకి. అంటే మనకని కాదు వీళ్ళకి, బీజేమోళ్ళకి బ్రో, వీళ్ళకి తెలిసిపోతుంది కదా, వాళ్ళు హైడ్ చేసుకున్నా. ఇది ట్విస్ట్ నాకు కావాల్సింది. అంటే ఇప్పుడు గ్రైండ్ చేసాం అనుకుంటున్నారా బ్రో మనము? టైం ఇప్పుడు 6 అవర్స్ కదా, ఇప్పుడు 8 అవర్స్, 10 అవర్స్ ఆడేసాం మనము, మ్యాచ్ కౌంట్ అయిపోతుంది, రిజల్ట్ ఉంటుంది కదా. నేను అట్లా అడుగుతున్నా, బీజేమోళ్ళకైనా లైక్ టైం లిమిట్ అయినా అయినా ఇంచెంచ్ చేస్తారా ప్రతి అకౌంట్? అలా దానికి తెలిసిన కానీ బ్రో చెప్పండి చెప్పండి చెప్పండి. తెలీదా అసలు నీ కెరీర్ రిజల్ట్స్ మ్యాచ్ కౌంట్ అయితే ఆఫ్టర్ 6 అవర్స్? అంటే మ్యాచ్ ఆడినట్టు కనబడుతుందా? కనబడుతుంది. ఓకే, 6 అవర్స్ టైం లిమిట్ ని బైపాస్ చేయడమే కాకుండా ఇంకా తన హ్యాక్లో ESP ఫీచర్స్ ఏమైనా ఉన్నాయని అడిగాను. మరి ESP కూడా ఉంటుందా ఇన్బిల్ట్? వైట్ బాడీ కనబడుతుందా నీకు? అచ్చా, మీటర్స్ ఏమైనా ఉంటుందా లైక్ లొకేషన్, లైక్ మీటర్స్ ఇన్ని మీటర్స్ అని ఏమన్నా లైక్ ఎంత? అంటే ఇప్పుడు నీకు 8 300 మీటర్స్ రేడియస్లోనే కనబడుతాడు. ఒకవేళ మేము నాన్ అదే లైక్ మేము తప్పించుకోవాలంటే హ్యాకర్ నుంచి 300 మీటర్స్ అవే అయితే ఉండాలి గేమ్ ఆడుతున్నప్పుడు. అదే అర్థమైంది, హ్యాకర్స్ వాడేది వేరే, నువ్వు వాడేది వేరే. సరే నీ దానికి నువ్వు చెప్పు లైక్ ఏంటంటే హ్యాకర్స్ వాడేదానికి 300 మీటర్స్ కన్నా అబోవ్ కనిపించిద్దా? అయితే నీకేమైనా ఐడియా ఉందా? ఈజీగా మరి లైక్ ఇప్పుడు నువ్వు వాడేది సేఫా, హ్యాకర్స్ వాడేది సేఫా నీ దృష్టిలో? ఎవరిది సేఫ్ కాదు. ఓకే, దట్స్ వెరీ గుడ్. ఈ వీడియో స్టార్టింగ్లో హ్యాకర్ గేమ్ ప్లే మనం చూసాం కదా, తను ఏం బాటన్ వాడుతున్నట్టు అనిపించింది, ఆర్ మ్యాజిక్ బుల్లెట్ ఆర్ నో రికోలో కరెక్ట్గా మనకు ఐడియా అయితే లేదు. సో తను ఏం వాడుతున్నాడు ఎగ్జాక్ట్లీ గాను అండ్ తన ఫీచర్స్ ఏంటో ఇంకా మనం డీప్ డౌన్గా అడిగాం. లైక్ ఇదైతే పెయిడ్ కాదంటున్నావు, ఫ్రీ అంటున్నావు కానీ దొరకదంటున్నావు, ESP ఉందంటున్నావు వైట్ బాడీ, అండ్ అలాగే మన ఏం బాట్ ఉందంటున్నావు, అండ్ మ్యాజిక్ బుల్లెట్ అని ఏదో అంటారు అది కూడా ఉంటుందా? మ్యాజిక్ బుల్లెట్ అంటే లైక్ ఒక బుల్లెట్ ఫాస్ట్గా వెళ్తాయో లేదా బుల్లెట్ డ్యామేజ్ ఏదో హెవీగా ఉంటుందా అంటారు? నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. మ్యాజిక్ బుల్లెట్ అని అంటారా, ఇంకోటి అని అంటారు దాన్ని? అది వేరేది అంటున్నావు, అదైతే లేదు అసలు. అంటే ఇప్పుడు నాకు డ్యామేజ్ కూడా చాలా ఫాస్ట్గా పడుతుంది, అసలు డ్యామేజ్ అయిన మోడిఫికేషన్ ఉందా లేకపోతే డైరెక్ట్ డ్యామేజ్ ఏం లేదు, డైరెక్ట్ బుల్లెట్స్ హెడ్ కనెక్ట్ ఉంది నాకు? మనకేం దేనికి ఏం చేయాలని చెప్పేసి నీకు ఆప్షన్ ఉండిద్ది? ఉండదా మెన్యూ? ఉండదా? అంటే ఇందాక నువ్వు ఆఫ్ చేసావు ఆన్ చేసావు అంటే అదే గేమ్ రానిలో ఆల్రెడీ ఆబ్వియస్లీ గేమ్కి వచ్చి ఉండాలి. అంటే ఇందాక నువ్వు ఆఫ్ చేసుకునొచ్చు ఫస్ట్ టీడియం, సెకండ్ టీడియం ఆన్ చేసుకునొచ్చు. అంటే ఆఫ్ ఆన్కి మెన్యూ ఉంటుందా నీకు? ఓకే ఓకే, ఓన్లీ చిన్న మెన్యూ ఉండిద్ది. ఫ్లాష్ ఫ్లాష్ అర్థం కదా, ఒకసారి మళ్ళీ చెప్పవా? ఓకే, ఇప్పుడు నువ్వు వేసినవా ఇవి, పేర్లు ఏంటి ఇది నాకు అర్థం కాదు. జనరల్ హ్యాకర్స్ వాళ్ళు వేసే అంటున్నావు. బుల్లెట్ ట్రాక్ అంటే లైక్ బుల్లెట్ మన బాడీని కానీ హెడ్ కానీ లైక్ ఓ తిని తిని దగ్గర ఉన్న హ్యాక్ మాత్రమే కాకుండా హ్యాకర్స్ కమ్యూనిటీలో ఉన్న పాపులర్ హ్యాక్స్ గురించి ప్రతిదీ కూడా డిస్కస్ చేశాడు. సో అందులో ఒక ఫీచర్ చెప్పాడు భయ్య, నాకైతే మైండ్ అయితే పోయింది, రిపోర్ట్ చేయలేమంట హ్యాకర్ని. ఎస్, మీరు విన్నది నిజమే. సో మిమ్మల్ని హ్యాకర్ కనుక చంపితే మీరు రిపోర్ట్ అయితే చేయలేరమాట. అండ్ ఆ హ్యాక్ ఫైల్ నేమ్స్ కూడా చెప్పాడు, రాబోయే క్లిప్లో మీకు అర్థమవుతుంది. ఆ ఫైల్ నేమ్స్ మటుకు నేను బీప్ అయితే చేస్తున్నాను, బికాస్ ఈ హ్యాక్స్ని ఎవరు కూడా మిస్యూజ్ చేయకూడదని నా ఒక ముఖ్య ఉద్దేశం, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మరి టీమ్మేట్స్ పరిస్థితి ఏంటి బుగ్గాన అని అడుగుతున్నాను. టీమ్మేట్స్ అసలు ప్రాబ్లం కూడా అవదా? మొత్తం అందరు ఇలాగే పుష్ చేస్తున్నారేమో అయితే.
అర్థం కదా అన్న, ఇప్పుడు నీ వాయిస్ చేంజ్ వేరే వాయిస్ ఏమైనా ఉందా, రోబోట్ కాకుండా వేరేదేనా? అది ఏదో ఒకటి చేంజ్ ఇవ్వా కొంచెం, ఇది అర్థం కావట్లేదు వాయిస్ ఇది. ఏ ఇప్పుడు చెప్పు. అదే అర్థమైంది. అరే అరే పేర్లు చెప్పు, పేర్లు ఎందుకు లేపరు? అంటే అంటే హ్యాక్ పేరా? అంటే హ్యాక్ 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 నేమ్ అది వర్షన్స్. అంటే వర్షన్ పేరా? అంటే వర్షన్ పేర్లు కూడా పెడుతున్నారు వీళ్ళు. అచ్చా ఇప్పుడు నీలా ఓబీబీ వాడేవాళ్ళు చాలా తక్కువ అంటావు, రేర్. అండ్ మీది సేఫ్ అంటావు కంపేర్ టు దట్. అంటే కంపేర్ టు హ్యాకర్స్. ఓకే, కంప్లీట్లీ కంప్లీట్లీ ఏది ఏది సేఫ్? అవును, మెయిన్ అకౌంట్ ఏదైనా సేఫ్ కాదు, కానీ కంపేర్ టు సేఫ్, కంపేర్ టు అది సేఫ్ అంటూ. ఇది ఓబీబీ స్టైల్. ఓన్లీ ఇందులో వైట్ బాడీ, గ్రాఫిక్స్ మోడిఫికేషన్ అండ్ ఎయిమ్ బాట్. మరి ట్రాక్ నా మీద పడుతున్నాయి అంటే ఎనిమిది రేడియస్ లోకి వస్తే పడిపోద్ది. అండ్ మెయిన్లీ ఇందులో ఇంపార్టెంట్ టైం లిమిట్. బై సా ఇన్ని రాత్రులు కూర్చుని పుష్టిసింది, అందుకే నా లైక్ వీళ్ళందరూ అదేలే బీజిఎం వాడు ఖచ్చితంగా మానిటరింగ్ చేస్తాడు. కానీ ఉన్నారు కదా హ్యాకర్స్ ఆల్రెడీ చాలా మంది టాప్ 100 లో. ఏంటి రిపోర్ట్స్ రిమూవ్ చేయచ్చా? అవునా? అంటే ఇప్పుడు నీ మీద పడ్డ రిపోర్ట్స్ అన్ని కూడా నువ్వు రిమూవ్ చేసేయచ్చు? చూసారు కదా గైస్. సో ఇలా అయితే హ్యాకర్స్ కమ్యూనిటీ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాక్స్తో నిండిపోయింది అనమాట. పెయిడ్ హ్యాక్స్, ఫ్రీ హ్యాక్స్ అని చెప్పేసి బీజిఎంఐ వచ్చి పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే బీజిఎంఐ మీద వీళ్ళు పడిపోయారనమాట. పెద్ద హవానా నడుస్తుంది అంతా కూడాను, పెద్ద మాఫియానే చెప్పుకోవచ్చు లిటరలీ. దీన్ని అయితే మీరు అసలు ఎంకరేజ్ చేయొద్దు. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే చేశాను, హ్యాక్స్ని కానీ ఇంకా దేన్ని కానీ నేను ప్రమోట్ అయితే చేయట్లేదు అనమాట. సో దీనివల్ల నష్టపోతున్నారనే కేవలం ఒక ఉద్దేశంతో చేశాను. దీనివల్ల ఈ స్పోర్ట్స్ ప్లేయర్ నష్టపోతున్నారు, దీనివల్ల కాంకర్ పుష్ చేసే ప్లేస్ నష్టపోతున్నారు, దీనివల్ల జెన్యున్ ప్లేస్ అయితే నష్టపోతున్నారు గైస్. సో ఇది ఒక అవేర్నెస్ కింద ఉంటుందని మాత్రమే చేశాను అనమాట. ప్లీజ్ 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 మీరు దయచేసి మటుకు ఇటువంటి హ్యాక్స్ ట్రై చేయొద్దు. అండ్ హోప్ఫుల్లీ బీజిఎంఏ, బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా క్రాఫ్ట్ అండ్ టీమ్ దీని గురించి చూసి అండ్ దీన్ని రిజాల్వ్ చేస్తారని ఆశిద్దాము. అండ్ దిస్ యువర్ బాయ్ సారా వైట్, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. కీ స్మైలింగ్ గుర్తుపెట్టుకోండి, మీకన్నా తోపు అయితే ఎవరు లేరు.